వైకాపా 5 ఏళ్ల పాలనలో స్వగృహ ప్రాప్తి కలగదని లబ్దిదారులకు తుని ఎమ్మెల్యే యనమల దివ్య దసరా కానుకగా ఓ శుభవార్త చెప్పారు. లోగడ ప్రభుత్వం అలసత్వం వల్ల చాలా ఇళ్లు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రభుత్వం మారింది, ఇక ఇంతే సంగతులనుకున్నారు హౌసింగ్ లబ్దిదారులు. అయితే వివక్ష తల్లిని సుపరిపాలన అందిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను మార్చి నాటికల్లా పూర్తి చేసి ఉగాదికి అందరూ గృహ ప్రవేశాలు చేసుకునేలా ఆదేశాలిచ్చారు. భద్రత ఉందా మీ అందరికి? కూటమి ప్రభుత్వం తర్వాత చేతెత్తాలి ఆన్సర్. ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం ఉంది, సారీ ఉన్నాయి కదా, మరి మీరందరికీ ఇంక సమాధానం ఏం చెప్తారు? మీరందరూ ఇది మంచి ప్రభుత్వం అని గట్టిగా ఒకసారి చెప్పాలి నాకు, వినిపించాలి సరౌండింగ్. ఇది మంచి ప్రభుత్వం, ఇంకోసారి నిరుపేదల సొంతింటి కల అదిగదిగో ఇలా అసంపూర్ణంగా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను మంజూరు చేసింది. వీటిని పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వంపై ఉంది. అయితే లోగడ ప్రభుత్వం పేదోళ్ల ఇళ్ల నిర్మాణంపై అలసత్వమే చూపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ హౌసింగ్ పథకం కింద తన నియోజకవర్గంలో 10,511 ఇళ్లను కేంద్రం మంజూరు చేయించింది. అయితే ఇందులో కేవలం 3,089 ఇళ్లను మాత్రమే పూర్తి చేయించింది. అప్పటి సర్కార్ అలసత్వం కారణంగా సగానికి పైబడిన ఇళ్లు అసంపూర్ణంగా పడి ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మన ఇల్లు మన గౌరవం నినాదంతో పేదల ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయించాలని సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా ముందడుగు వేసి నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలని ఎమ్మెల్యే యనమల దివ్య హౌసింగ్ అధికారులను ఆదేశించారు. మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన తుని ఎమ్మెల్యే గారు శాసనసభ్యురాలు శ్రీ యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా తునిలో ఉన్నటువంటి 30 వార్డుల్లో రాజుపేటలో మన హౌసింగ్ ప్రారంభించిన 1,900 మంది సుమారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్లాబుల వరకు పునాదుల వరకు కట్టి ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో 180,000 రూపాయలు లోన్ మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలా మందికి 50,000 నుంచి 25,000 వరకు పడ్డాయి. మిగతా అమౌంట్ కూడా వాళ్ళకి చేకూరాలంటే ఇమీడియట్గా స్లాబ్ వేసి ప్లాస్టింగ్ మొదలెడితే మొత్తం బిల్లు కూడా పడుతుంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో ఇచ్చిన అన్ని కూడా కొలాప్స్ అయిపోతున్నాయి లోన్లు అన్నీ. దాన్ని మన యనమల రామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు దివ్య గారు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి కేంద్రం ఇస్తున్నటువంటి 150,000 రూపాయలు కూడా జరిగింది. ఇమీడియట్గా బిల్లు వాళ్ళ అకౌంట్లో పడడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇల్లు కట్టుకునే వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇసుక 20 టన్నులు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. ఇసుక అదేవిధంగా ఐరన్ కానీ సిమెంట్ కానీ ఇటుకు కానీ తీసుకునే వాళ్ళకు కూడా అధికారులు వాళ్ళ సహకారులకు అడుగు ఇప్పించడానికి కూడా వీళ్ళు ముందుకొస్తున్నారు. హౌసింగ్ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సర్కార్ నిర్దేశించినట్టుగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే దివ్య ఆదేశించారు. మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఒక చక్కటి కార్యక్రమం చేయాలి, ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు నిలబెట్టుకొని సహకారం చేయాలి అనే ఉద్దేశంతో మన స్థానికంగా శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గత ప్రభుత్వంలో రాజుపేటలో వచ్చే ఇల్లు స్థలాల వాళ్ళు ఇల్లు కట్టుకోలేక ఎంతోమంది ఆగిపోయారు. మరి దానిని ప్రతి ఒక్కరూ లబ్ధి చేకూరే విధంగా ఈరోజు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడంలో అందులో భాగంగా ఈ కార్యక్రమం కూడా శ్రీమతి దివ్య గారు మొదలుపెట్టారు ఎంతో శ్రద్ధతో. మరి నిన్నటి రోజున మున్సిపల్ ఆఫీసులో కూడా ఈ కార్యక్రమం మీద ఒక మీటింగ్ జరిగింది. రాజపేటలో సుమారు 4,770 ఇల్లు స్థలాలు ఇవ్వగా అందులో చాలా తక్కువ మంది లబ్ధి పొందే విధంగా 190 మంది ఇల్లు కట్టుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ సగంలో ఆగిపోయేవి, వాటికి మరి ఫండ్స్ లేకనే ఆ ఉద్దేశంతో ఆగిపోయారు. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రద్ధతో
సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా ఉండాలన్న ఆలోచనతో ఒక చక్కటి కార్యక్రమం మన ఇల్లు మన గౌరవం అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈరోజు లబ్ధిదారులందరూ నేను కోరుకునేది ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మీ అందరికీ సహకరించే విధంగా ఎంతో చేకూరుస్తుంది. మరి మీరందరూ కూడా కార్యక్రమం అంటే సగంలో ఆగిపోయిన ఇల్లులన్నీ కూడా మొదలు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అమౌంట్ కూడా రెడీగా ఉంది, ఫండ్స్ అన్ని రెడీగా ఉన్నాయి, మీకు వెంటనే రిలీజ్ అవుతాయి కూడా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఈరోజు సగంలో ఆగిపోయి పునాదులు కట్టుకున్నారు కొంతమంది, అలాగే గోడలు కట్టుకొని ఆపేశారు, అలాగే వాటి వల్ల బిల్లులు ఆగిపోయాయని చాలామంది నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇల్లు పూర్తి చేసుకుని మార్చి 2025 లోపు ఈ స్కీమ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి మరి శాసనసభ్యురాలు దివ్యా మేడం గారు ఎంతో శ్రద్ధతో ఈలోగా పూర్తి చేయాలి అనే ఆలోచనతో కార్యక్రమం చేపట్టి మిమ్మల్ని అందరినీ త్వరితగతిని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా ఆశయం మా కోరిక ఏంటంటే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టే మన ఇల్లు మన గౌరవం అనే కార్యక్రమాన్ని మీరందరూ కూడా చేయుత నిలబడి దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా అదృష్టవంతులు మీరు నన్ను అడిగితే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయూతనిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించి మీరు సొంత ఇంటి సహకారం కళ నెరవేరాలన్న ఆలోచనతో ఉంటున్నారు. మీరందరూ